సాతాను వెలుగు ఉండవలసిన చోటలో చీకటి పెడుతూ ఉంటాడు, వెలుగు నివసించవలసిన చోటలో, దేవుని ప్రకాశం ఉండవలసిన చోటలో, దేవుని సన్నిధి నివసించవలసిన చోటలో, దేవుని వాగ్దానాలు నెరవేర్చవలసిన చోటలో ఏం చేస్తుంటాడు తెలుసా? చీకటికి సంబంధించిన క్రియలు వారి జీవితంలో పెడుతూ ఉంటాడు. కొరింథీయులు రాసిన 2వ ఒకసారి చదువుదాం. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేసెను. అంటే దేవుని సువార్త, దేవుని శక్తి, దేవుని ప్రభావము ఈరోజు మనం మాత్రం కూర్చొని చూస్తున్నాం, ఇంకా మిగిలినందరూ కనబడకుండా ఉంది. ఎందుకంటే ఎవరు ఆటంకరుస్తున్నాడు? సాతాను, ఈ యుగ సమాప్తి వాడు. వాడు ఏం చేస్తున్నాడు? ఆటంకపరుస్తూ ఉన్నాడు, ఆపుతున్నాడు. దేవుని వెలుగును తెలియచేయనవట్ల, దేవుని సామర్థ్యాన్ని తెలియచేయనవట్ల, ఏది చీకటో, ఏది పాపమో, ఏది అవిశ్వాసానికి సంబంధించిందో, ఏది సాతాను తంత్రాల్లో యేసుక్రీస్తు లోకంలోకి వచ్చి తెలియజేశాడు. ఆయన స్పష్టంగా తెలియజేశాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము, వెలుగు లోకంలోనికి వచ్చిన గానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. అంటే ఏంటి? యేసు ప్రభు లోకంలోకి వచ్చినప్పుడు మనుషులు దాన్ని కనిపెట్టలేదు, దాన్ని ప్రేమించలేదు. దుష్కార్యం చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. చెడు చేయువాడు, చీకటికి సంబంధించిన వాడు, లోకంలో అనుకూలత కావాలనుకున్న ప్రతివాడు కూడా వెలుగుని ఏం చేస్తాడంట? వద్దు అంటాడంట. దేవుని వెలుగు నాకు వద్దు, దేవుని నివసించి దేవునితో నివసించేది నాకు వద్దు, ఈ చీకటికి సంబంధించిందే కావాలి అంటే దుష్కార్యము చేయువారే దేవుని బిడ్డలే ఉన్నారు ఈరోజు. ఈరోజు లోకంలో ఉన్నవారికి సాక్ష్యం చెప్పాలంటే ముందు దేవుని సన్నిధిలో ఉన్నవారే ఉన్నారు, సంఘంలో ఉన్నవారే ఉన్నారు, దేవుని నామాన్ని ధరించుకుంటున్న వారే ఉన్నారు, వేషధారణతోనే ఉన్నారు. అందుకనే దేవుని కార్యాలు ఇప్పుడు ఈరోజు ఏమవుతున్నాయంటే కనిపిస్తలేదు మనుషుడికి. అది దాన్ని సంపాదించాలంటే చాలా కష్టమైపోతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాడు 21వ వచనంలో, సత్యవర్తనుడైతే, నిజాయితీగా జీవించాలనుకున్నవాడైతే, నేను దేవుని ఎదుట యథార్థంగా నిలబడాలనుకున్నవాడైతే, నేను దేవుని వెలుగు సంబంధిగా జీవించాలనుకున్నవాడైతే, తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దకు వచ్చును. నేను నీతిగా సాధించింది ఏదన్నా ఉంది అంటే అది నా దేవుడు ఇచ్చిన వెలుగు వల్లనే నేను చేశాను. ఆ వెలుగు దగ్గరికే నేను వచ్చి నిలబడాలని జీవించేవారు ఉంటారు. ఎందుకంటే యేసు ప్రభు లోకంలోకి వచ్చి పాపం ఏంటి, సాతాను ఒక తంత్రాలు ఏంటి, సాతాను ఒక కుయుక్తి ఏంటి, సాతాను ఒక పని ఏంటి అని తెలియజేశాడు. అందుకనే ఈ లోకంలో మనం వెలగాలంటే, సువార్తను ఈ లోకంలోకి తీసుకెళ్లాలంటే నీకు కావాల్సింది విశ్వాసం. ఈరోజు దేవుని బిడ్డల్ని వెలుగులోకి నడవనవట్లేదు, దేవుని బిడ్డల్ని వెలుగు వైపుకి నడవనవట్లేదు, చీకట్లోనే మిగిలిపోవాలని ఆశిస్తున్నారు. చీకట్లోనే క్రైస్తవులు అనేక మంది ఎలా ఉన్నారంటే వెలుగుకి చిన్నపిల్లలాగా ఉన్నారు. వెలుగు తెలుసుకునే విషయంలో, ఈరోజు చదువుని చదువుకునే విషయంలో చిన్నపిల్లలు ఎలా చదువుతున్నారో, క్రీస్తు వెలుగుని చదివే విషయంలో ఇంకా ప్రారంభం నుండే ఉన్నారు. ప్రారంభమే కావాలి మాకు, ఆది నుండి ఉన్నదే కావాలి. ఆ చిన్న చిన్న విషయాలే కావాలి, ఆ చిన్న చిన్న అవసరతలే కావాలి, ఆ చిన్న చిన్న దీవెనలే కావాలంటున్నారు. కానీ దేవునిచ్చిన వెలుగుతో జీవించాలని ఆశిస్తలే. ఆ వెలుగుతో జీవించాలంటే నీకు ఓర్పు కావాలి, రూపాంతరం కావాలి, క్రీస్తు మార్గం నడిపించుకునే జ్ఞానం కావాలి, దేవుడిస్తున్న సర్వాంగ కవచం ధరించాలి. అది ధరించినప్పుడే సాతాను ఒక తంత్రాలు బయటపడతాయి. ఈరోజు నీ జీవితంలో వెలుగుందా, లేకపోతే చీకటి నిన్ను వెంటాడుతుందా? ఆ చీకటి నిన్ను వెంటాడుతుందంటే ఆ చీకటి నుండి బయటకు రావడానికి నీతివంతుడిగా నిలబడు, యథార్థవంతుడిగా నిలబడు, క్రీస్తు కొరకు జీవించేవాడిగా నిలబడు. క్రీస్తు గుణమును అర్థం చేసుకో, చెడు ఏంటో తెలుసుకో, అబద్ధం ఏంటో తెలుసుకో, నువ్వు చేస్తున్న దుష్కార్యం ఏంటో తెలుసుకో, నువ్వు చేస్తున్న పాపం ఏంటో తెలుసుకో, నువ్వు చేస్తున్న అవిధేయత ఏంటో తెలుసుకో, నువ్వు చేస్తున్న స్వార్థం ఏంటో తెలుసుకో. నువ్వు దేవుని చిత్తం ఈరోజు నువ్వు తెలుసుకోలేకపోతున్నావంటే, దేవుని చిత్త ప్రకారం మనం నడవలేకపోతున్నామంటే కారణం ఏంటంటే వాడికి సంబంధించిన స్కీముల్లో మనం ఇరుక్కుని ఉన్నాం. వాడికి సంబంధించిన గుణం మన జీవితంలో ఉంది, వాడి విత్తనం మన జీవితంలో ఉండిపోయింది. ఆ విత్తనాన్ని పరిపూర్ణంగా తీసి బయటకు వేయాలంటే ఈరోజు నీకు దేవుని సహాయం దొరికినప్పుడు మాత్రమే కలుగుతుంది అండి. ఈరోజు సాతాను అనేక మంది జీవితాల్లోకి వచ్చి నిలబడాలని ఆశిస్తున్నాడు. సాతాను మరొకటి ఏం చేస్తాడంటే, వాడు నీ జీవితంలో ఎక్కడ నిలబడకూడదో అక్కడికి వచ్చి నిలబడిపోతాడు. నీ జీవితంలోకి వచ్చి నిలబడిపోయి నిన్ను ముందుకు నడవనోడు, నిన్ను వెనక్కి వెళ్ళనోడు, ఇటు నడవనోడు, అటు నడవనోడు, అక్కడే నిన్ను బంధించేస్తుంటాడు. ఆ బంధించిన స్థానంలో నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు, ఏ వైపు చూస్తున్నావు? అందుకే అపవాదికి చోటు ఇవ్వకండి అంటున్నాడు దేవుడు. ఈరోజు అపవాదికి చోటు ఇచ్చేవాడి ఉంటే నువ్వు గందరగోళం గురైపోతావు. సాతానికి నువ్వు అవకాశం ఇచ్చేవాడి ఉంటే నిన్ను చీల్చిపడేస్తాడు. కానీ ఈరోజు సాతాను సమాధానం ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు ఇస్తాడు తెలుసా? నువ్వు పోరాడాలి అన్నప్పుడు నీకు సమాధానం ఇస్తుంటాడు.
నువ్వు ఈరోజు వాడిని వెదిరించాలి అనుకున్నప్పుడు నీకు సమాధానం ఇస్తుంటాడు. వాడు చాలా క్విక్తో నింపబడిన వాడు, వాడి తంత్రాలు చాలా తెలివైనవి. ఈరోజు నీ జీవితంలో సమాధానము దొరికిందిలే చాలులే అనుకుంటున్నావు, కానీ నువ్వు ఆ సమయంలో నువ్వు దేవుని బిడ్డగా ఉండుంటే నువ్వు పోరాడాల్సిన సమయం అది, నువ్వు వాడిని ఎదిరించవలసిన సమయము, నువ్వు సమాధానాన్ని పొందుకునే సమయం కాదు అది. యిర్మీయా గ్రంథం 6:14 వచనము, సమాధానము లేని సమయమున సమాధానము సమాధానము అని చెప్పి నా ప్రజలకు గాయమును పైపై మాత్రమే బాగు చేయుదురు. సాతాను ఏంట చేస్తాడంటే, ఏం చేస్తాడంట, సమాధానము, నీకు సమాధానం కలుగుతుంది, సమాధానం ఉంది, సంతోషం ఉంది అని ఈరోజు నువ్వు ఆలయంలోకి వచ్చినప్పుడంతా అలా పై పైన దుడుచుకుని వెళ్ళిపోతున్నావేమో, అప్పుడు నువ్వు మోసపోతున్నావు అనమాట. ఈరోజు అలా ఇచ్చే దేవుడు కాదు మన దేవుడు, ఇస్తే నిన్ను పరిపూర్ణంగా విజయం ఇచ్చే దేవుడు. ఈరోజు నువ్వు వాడిని నీ జీవితంలో అటువంటి స్థానంలో మిగిలింటే, అటువంటి స్థానంలో నీ సత్యం వైపుకి నడవనివ్వకుండా ఉంటే నువ్వు వాడిని ఎదిరించాలి. ఈరోజు ఎదిరించే విశ్వాసం కావాలి, సర్వాంగ కవచమును ధరించే జ్ఞానం కావాలి. ఆ సర్వాంగ కవచమును ధరించాలంటే దేవుని వాక్కుతోనే ధరించగలవు, ఆ సత్యం వైపుకే నువ్వు నడవగలవు. ఈరోజు వాక్కే నిన్ను సరిచేయగలదు, నిన్ను బాగు చేయగలదు, దేవుని వైపుకి నడిపించగలదు. ఈరోజు నువ్వు యుద్ధం చేయాలి, నువ్వు సమాధానంగా ఉండాలనుకున్నప్పుడేమో యుద్ధం చేపిస్తూ ఉంటాడు నీతో. సమాధానం కావాలనుకున్న రోజేమో నీ జీవితంలో కలవరమే, నిందే. కావాలంటే ఆలోచించారండి, నువ్వు సంతోషంగా జీవించాలనుకున్నప్పుడు నీ జీవితంలో అన్ని అమ్మాయా ఈరోజు నువ్వు సుఖంగా ఉంది, నేను ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉండాలనుకున్నప్పుడు ఇంట్లో నీకు సమస్య వస్తుందంట. సమాధానంగా ఉండాల్సిన సమయము, కానీ ఈ సాతాన్ పని ఏంటి, నువ్వు సమాధానంగా ఉండవలసినప్పుడేమో నీకు గందరగోళం ఇస్తాడు, నీకు భయం ఇస్తాడు, నీకు కలవరం ఇస్తాడు, నీకు భేదాలు ఇస్తాడు, నీకు నష్టాలు ఇస్తాడు, సహోదరుల మధ్య ఐక్యత లేకుండా పాడు చేస్తుంటాడు. అందుకే ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండండి, అపవాదిని జయించడానికి ప్రార్థనతో నిలబడి ఉండండి. ప్రార్థన అనేది ముఖ్యమైన ఆయుధము ప్రతి విశ్వాస జీవితంలో. ప్రార్థన లేకపోతే లోకాన్ని మనం జయించలేమండి. ప్రార్థన లేకపోతే లోకంలో ఒక్క అడుగు కూడా నువ్వు దేవుని చిత్తం చేయడానికి వేయలేవు. ప్రార్థన ఒకటే ఈరోజు దేవుని సంబంధాన్ని కలిగేది. ఆ ప్రార్థనతో నువ్వు అభిషేకంను పొందుకుంటే, దేవుని అభిషేకంను పొందుకుంటే దేవుని జ్ఞానంతో నువ్వు నడిచే గుణాన్ని సంపాదించవచ్చు. మోకరించగలిగిన ప్రతి ఒక్కరు మోకరిద్దాము. పరిశుద్ధమైన తండ్రి అయ్యా, ఈ దినమును మమ్మల్ని కోరుకున్న విధం కొరకు వందనములయ్యా. అయ్యా, ఈ చిన్న సంఘమును నువ్వు కోరుకున్న విధం కొరకు వందనములయ్యా. అయ్యా, నీ చిత్తమును మేము చేస్తున్నప్పుడు అయ్యా నీ చేత హెచ్చిపబడే క్రియలు మా జీవితంలో కనిపించాలి కదయ్యా. అయ్యా, అబద్ధ ప్రవక్తల వలె మమ్మల్ని ఉండనీయద్దయ్యా. అయ్యా, మోసపరిచే ఆత్మ నుండి మమ్మల్ని దూరపరిచాయా. అయ్యా, మోసపరిచే వారి దగ్గర నుండి మమ్మల్ని దూరపరిచేయ, వారిని సరిదిద్దే అవకాశములు ఇచ్చేవారిగా మాకు జ్ఞానం దయచేయ, విశ్వాసము దయచేయ, నీ సన్నిధిలో ప్రార్థనలో కనిపెట్టే పట్టుదల మాకు దయచేయ, మా జీవితాల పట్ల నీ చిత్తంను నెరవేర్చేయ, మా ఉద్దేశాల పట్ల నీ చిత్తం కావాలయ్యా. మేము చేసే ప్రతి క్రియ నిన్ను మహిమపరుస్తున్నట్టు ఉండాలయ్యా, నీ నామాన్ని హెచ్చిస్తున్నట్టు ఉండాలయ్యా, నీ ఉద్దేశంను నెరవేరుస్తున్నట్టు ఉండాలయ్యా. ఈరోజు మాకు అనుకూలమైందో మేము చేసేవారికి ఉండనీయద్దయ్యా. నీ చిత్తంను చేసే ఓర్పు మాకు కావాలి ప్రభువా, నీ సహాయం మాకు కావాలి ప్రభువా, నీ అభిషేకం మాకు కావాలి ప్రభువా, నీ స్వస్థతస్థం మాకు కావాలి ప్రభువా, అయ్యా నీ తోడు మాకు కావాలి ప్రభువా, అయ్యా నీవు మాతో ఉన్నావు అనే వాగ్దానాలు మాకు కావాలయ్యా. అయ్యా, ప్రతి కుటుంబాన్ని కట్టయ్యా, కూలిపిన కుటుంబంను కట్టయ్యా, కలవరబడిపోతున్న నిందల నుండి బయటికి తీసుకురాయ్యా, జీవితాల్లో ముందుకు అడుగు వేయలేని వారికి అడుగును సహాయం చేయయ్యా. వాడి తంత్రములు మేము ఎరిగి ఉంటే వాడిని మేము జయించగలమయ్యా. ఈరోజు మేము ముందుకు వెళ్ళలేకపోతున్నామంటే వాడికి మేము లోబడిపోయి ఉన్నామయ్యా, ఏదో ఒక స్థితిలో మేము వాడికి బానిస అయిపోయి ఉన్నామయ్యా. దాని నుండి వాడొక ఊబుల నుండి, వాడొక ఊరిల నుండి మమ్మల్ని తప్పించు ప్రభువా. నీ యొక్క స్వాతంత్రం మాకు దయచేయి ప్రభువా, మారు మనసు అనుభవాన్ని మాకు దయచేయ ప్రభువా, హృదయములు మార్చుకునే మనసును దయచేయ, అంతరంగములు సరిదిద్దుకునే మనసును దయచేయ. దినదినము మా చేతి పనిని దీవించాయ, దినదినము మా తలాంతులు దీవించాయ, దినదినము నీ చిత్త ప్రకారం జీవించే గుణమును మాకు దయచేయ ప్రభువా. అయ్యా, మా తంత్రములతో మా తెలివితోనే ప్రతిదీ పరిష్కరించే జ్ఞానం మాకు వద్దయ్యా. అయా, క్షమించుకునే మనసు దయచే, ఒప్పుకునే మనసు దయచే, బలహీనతలు ఒప్పుకునే విశ్వాసము దయచే. ఈరోజు మా పిరికితనముతో ఇంకా మా సమస్యలు పెద్దవి చేసుకునే వారికి ఉండనీయద్దయ్యా. అయా, మా విధేయతను క్షమించయ్యా, మా నిర్లక్ష్యాన్ని క్షమించయ్యా, మా అజాగ్రత్తను క్షమించయ్యా, అయ్యా మా పాపములు క్షమించయ్యా, మా అవగాహనలు సరిదిద్దయ్యా. ఈరోజు మేము సరైన విధముతో నీ వాక్యమును బోధించే జ్ఞానం మాకు దయచేయ ప్రభువా, నీ వాక్య ప్రకారం జీవించే జ్ఞానం మాకు దయచేయ ప్రభువా, నీ వాక్యాన్ని అనుసరించి బ్రతికే జీవితాలు మాకు అనుగ్రహించయ్యా, నీ స్వార్థను ప్రకటించే విశ్వాసం మాకు దయచేయ ప్రభువా, మాలో ఉన్న అవిశ్వాసంను తీసివేయ్యా, మాలో ఉన్న మోసపూరితమైన ఆత్మ ఉండుంటే మమ్మల్ని ఈరోజు క్షమించయ్యా, నీవు మాకు ఇస్తున్న తరుణాన్ని మేము ఉపయోగించుకునే జ్ఞానం మాకు దయచేయ్యా, మా తెలివితేటలతోనే అన్ని చేసేవారికి ఉండనీయద్దయ్యా. అయ్యా, నీ సహాయం మాకు కావాలి ప్రభువా. అయ్యా, ఈరోజు మా జీవితాల్లో ఎవరైతే మోసపరిచేవారు మా జీవితాల్లో ఉన్నారో వారిని సరిదిద్దు ప్రభువా, సరిచేసి నీ కొరకు నిలబెట్టే విశ్వాసం మాకు దయచేయి ప్రభువా. అయ్యా, వారిని తృణీకరించేవారిగా, వారిని వారి పాపమును చూసి ఎత్తి చూపించి వారిని నాశనంలోకి తీసుకెళ్లేవారిగా కాక నీ మనస్తత్వంతో రూపించేవారిగా చేయయ్యా. ప్రతి కుయుక్తిని, ప్రతి ఒక్క తంత్రముని ఎరిగిన దేవుడివి, ప్రతి ఒక్క మనస్తత్వాన్ని ఎరుగుతున్న దేవుడివి, ప్రతి ఒక్క బండ హృదయంను చూస్తున్న దేవుడివి. అయ్యా, వారు తెలివితేటలతో ఉండేవారిగా కాక అయ్యా, మా తప్పు అని మేము ఒప్పుకుని
నీ సన్నిధిలో నీ చేత హెచ్చింపబడే జీవితములు మాకు దయచే, నీ ఆశీర్వాదాలు పొందుకునే జీవితములు మాకు దయచే, నీ క్షేమమును పొందుకునే జీవితములు మాకు అనుగ్రహింపమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.